గాంధీ గారిని అంటే నేను కొన్ని హార్ష్ ట్రూత్స్ మాట్లాడితే ఎవరు ఏమనుకోకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గాంధీ గారికి ఇవాళ భారతదేశం గాంధీ గారిని సంపూర్ణంగా తిరస్కరించినట్టు కనిపిస్తుంది. గాంధీ గారి పేరు చెప్పుకుని ఏ సంస్థ కానీ ఎక్కడ కానీ ఏ పార్టీ కానీ ఏ సంఘం కానీ ఆయన బొమ్మ పెట్టడానికి మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఇవాళ గాంధీకి సంబంధించి గాంధీ చాలా దుర్మార్గుడు, ప్రజలకు శత్రువు, ఆయన వల్లే మనం అధోగతి పాలయ్యాము, ఆయన పేరు తలుచుకోకండి. మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మేము గాంధీ సెంటర్కి వెళ్ళి వచ్చామంటే ఎవరిని ఏమైనా అనుకుంటారేమో ఇక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి కూడా చాలామందికి ఉండొచ్చు. ఎందుకంటే అంటే నేను అందుకే అన్నాను, నేను క్షమించమని, వాస్తవం, ఇట్స్ అ రియాలిటీ. 2000 సంవత్సరం టైం మ్యాగజైన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గొప్పవాడు ఎవరైనా సర్వే చేశారు, అందరికి తెలుసు పెద్దలకి. దాంట్లో మనకి ఐన్స్టైన్ మొట్టమొదటి నెంబర్ 1గా వస్తే గాంధీ నెంబర్ 2గా వచ్చారు. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఐన్స్టైన్ స్వయంగా చాలా అద్భుతమైనటువంటి మాట, బహుశా ఎవరు చెప్పలేరేమో, ఆ మాట చెప్పాడు ఏమనంటే, జనరేషన్స్ కమ్ విల్ స్కేర్స్ టు బిలీవ్ దట్ సచ్ ఎ మ్యాన్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వాకడ్ అపాన్ దిస్ ఎర్త్. అటువంటి మనిషి ఇప్పుడు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడిచాడని భవిష్యత్ తరాల మానవాళి నమ్మడానికి విభ్రాంతులు అవుతారు. నమ్మలేరు, దే కాంట్ బిలీవ్. స్కేర్స్ టు బిలీవ్ అంటే నమ్మలేరు అని అర్థం. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఈ మాట ఆయన చెప్పింది గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత కాదు, నేను చాలా కాలం చచ్చిపోయిన తర్వాత చెప్పాడు అనుకున్నాను. 1939లో చెప్పాడు ఈ మాట. 39 అంటే గాంధీ గారు చచ్చిపోవడానికి 48లో చనిపోయాడు. 39 అంటే ఒక 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు సుమారుగా జనరల్లో చచ్చిపోయాడు పార్టీ ఇట్లా. అందుకని 8 సంవత్సరాలు చనిపోక ముందే 8 ఏళ్ల ముందే చెప్పాడు. ఏమంటే ఇటువంటి మనిషి ఒకడు అసలు ఉన్నాడని నమ్మలేదు మీరు, ఎందుకు వచ్చిన గొడవ ఉన్నాడని నమ్మలే కాబట్టి మనం ఉన్నాడని ఆయన ఉనికిని మనం నిరాకరిద్దామని మన భారతీయులు అనుకున్నట్టున్నాం, మనం నిరాకరించాం. ఇవాళ గాంధీ గురించి నాకు తెలుసు, ఎవరికి తెలియదు. దళితులందరినీ కన్విన్స్ చేశారు ఏమంటే మీకు గాంధీ దుర్మార్గుడు, మిమ్మల్ని తొక్కేద్దామని ప్రయత్నించినటువంటి విలన్ అని. ముస్లింలు కన్విన్స్ చేశారు, నో, స్వయంగా ఆ ముస్లింల యొక్క నాయకులు వాళ్ళు ఎవరు కూడా బయట బొమ్మ బయట. హిందువులు కన్విన్స్ చేశారు, హిందూ మతం సర్వ నాశనం అయిపోయింది దీనివల్ల అని. భారతదేశాన్ని మొత్తాన్ని కన్విన్స్ చేశారు, అసలు ఈయనవల్ల స్వాతంత్రం రాలేదు, ఈయన చేసింది ఏమి లేదు. ఈ కార్యక్రమం అనేది నాకు తెలిసి 60s 70s స్టార్ట్ అయింది. మేమంతా 80s కొరడం. నేను కళ్ళు విప్పి బయట, నేను చిన్నప్పటి నుంచి యాక్టివిస్ట్, నేను స్కూల్లో ఉన్నప్పుడే సంఘం పెట్టాను. బయటకు వచ్చిన తర్వాత నేను కూడా రకరకాల సంఘాల్లో పనిచేశాను. ఇంటర్మీడియట్ వచ్చేసరికి నేను ఆ రోజుల్లో అంతా కూడా ఫ్యాషన్ కాబట్టి నేను వామపక్ష ఆర్గనైజేషన్స్ పనిచేసినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మేము గాంధీ గారి గురించి ప్రసంగించేవాడు, చెప్పాలంటే విమర్శించేవాడు. ఏమైనా విమర్శించేవాళ్ళం అంటే ఏం చేయడండి, ఇంకా ఈయన వల్ల స్వాతంత్రం డిలే అయిపోయింది, ఈయన లేకుండా తొందరగా వచ్చేది, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడానికి బహుశా ఇష్టపడేవాడు. ఇంత స్పష్టంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు, నా గాంధీ గారి మీద మొదటి నుంచి గౌరవం ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే గాంధీ గారి గురించి ఈ జనరేషన్ చెప్పడానికి చాలా తీవ్రమైనటువంటి సమస్య ఏంటంటే, గాంధీ గారి గురించి చదవండి మీరు మీకు తెలిసిపోతుందని చెప్పే పుస్తకాలు నాకు తెలిసి ఏమీ లేవండి, ఏమి లేదు. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, మీకు తెలిస్తే నన్ను క్షమించండి, నేను కేవలం నా ఎక్స్పీరియన్స్, నా ఇంప్రెషన్, నా అవగాహన మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేవాడు, మేము కూర్చుని చౌరీ చౌరా ఉద్యమాన్ని మీకు అందరూ తెలుసు, 1920లో ఉవ్వెత్తులు లేచినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశాడు. అది 1921-22లో మొత్తం జాతీయులో చాలామంది ఎక్కువ మంది డిసప్పాయింట్ అవ్వడానికి కారణం అసలు ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు, ఎలా ఆపేశాడు అని మేము నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు. ఈ సమస్యకి నేను ఈ ప్రశ్న అన్న తర్వాత నేను తలుచుకుంటూ ఉంటాను. ఒకరోజు నాకు సమాధానం చాలా స్పష్టంగా విత్ క్లారిటీ నాకు అవగతం అయింది, ఆయన ఎందుకు ఆపేశాడు, నేను చదివింది కాదు, నాకు అర్థమైంది క్లియర్గా. చాలాసార్లు ఇలా జరుగుతుంది నా జీవితంలో, చాలాసార్లు జరిగింది. నేను చాలామంది మీద చాలా లోతుకు వెళ్ళి అన్వేషించిన వాడిని, సుమారు 70-80 పుస్తకాలు రాశాను. ఇంకా నేను రాయని పుస్తకాలు, ఇంకా 20 పుస్తకాల దగ్గర షెల్ఫ్లో ఉన్నాయి, తేవాల్సింది. నేను రోజు నేను అవరేట్ చేసి రీడర్ని చదువుతాను. నేను మనుషులు చదవడానికి పుస్తకాలు అక్షరాలు చదివితే సరిపోదు, మీరు ఆ మోడ్లోకి వెళ్ళి ఆలోచించాలి. ఆ మోడ్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు నాకు క్షణంగా నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు అప్పుడు అప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. ఆ ప్రశ్నకు సమాధానం నాకు అర్థమైన రోజున ఇటువంటి మనిషి గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాను, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాను. ఆ తర్వాత నేను ఆయన గురించి ఎక్కడ చిన్నగా చేసి మాట్లాడలేదు, పెద్దగా చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నాకు అర్థమయ్యాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా పొగరుండేది ఏమనంటే, గాంధీ గారు ఎవరి గురించి నేను ఇలాగే ఆలోచిస్తాను ఏమనంటే, గాంధీ ఎవరినైనా ఊరికే దండలేసి వేయడం, పూలేయడం, దండం పెట్టుకెళ్ళిపోవడం విధానం కాదు.
కంప్లీట్గా వాళ్ళకి రెండు చేతులు ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయి, ఒక తలకాయ ఉంది, మనకు కూడా అవే ఉన్నాయి. మనం వాళ్ళ ఐడియల్స్ని ప్రాక్టీస్లో తేవాల్సిందే. అంత అంత కఠోరంగా ఆలోచిస్తాం మేము. మీరు జీసస్ని ఫాలో కావాలంటే జీసస్ చెప్పండి, నువ్వు క్రాస్ చేసుకుని జోలు పెట్టుకుంటే పనికిరాదు. నువ్వు క్రాస్ తీసుకుని నా వెనకాల రా, ఇది క్రిస్టియన్ కావడానికి మార్గం. జీసస్ని ఫాలో కావడం అది మార్గం. ఎవరైనా అదే మాట చెప్తారు. మనం గాంధీని ఫాలో కావాలంటే గాంధీ ఇలా జీవించాలి, గాంధీలా మాట్లాడాలి. గాంధీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్లో. ఇంప్లిమెంటేషన్ చాలా శ్రద్ధ ఉంది. ఈశావాస్యం పరిషత్తులో ఒక శ్లోకం ఉంది, అదేమిటంటే మీకు ఈశావా మొట్టమొదటి శ్లోకం, ఈశావాస్యం ఇదం సర్వం. శ్లోకం చెప్పడం కాదు, నేనేం చెప్తున్నానంటే చాలామంది ఏమని చెప్పారంటే ప్రపంచంలో ఉన్న లైబ్రరీలన్నీ పోయిన పర్వాలేదు, ఈ ఒక్క శ్లోకంలో అన్ని ప్రపంచాల్లో ఉన్నటువంటి అన్ని సిద్ధాంతాలు అంత జ్ఞానం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంది అన్నారు. మనం అంగీకరించబోతున్నాం, నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈశావాస్యమితం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తేన త్యక్తేన ముంజీదా మా గృహ కస్య సిద్ధనం. మా గృహ కస్య సిద్ధనం అంటే పక్కవాడు డబ్బు నీకు ఎందుకని. ఈశావాస్యం అంటే సమస్తము ఈశ్వరమయమే. ఈ చలిస్తున్నటువంటి జగత్తుల్లో ఈ జగత్తు, దీంట్లోనే డైలెక్ట్రికల్ మెటీరియల్స్ ఉంది, దీంట్లోనే సమస్తం ఉంది, దీంట్లో ఈక్వాలిటీ ఉంది, దీంట్లో మా గృహ కస్య, దీంట్లో మార్క్సిజం ఉంది, అదనపులు ఉంది అని చెప్పి ఉందని కాదనడానికి ఏమీ లేదు. గాంధీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పండి ఈ శ్లోకం గురించి, అది చెప్దామని చెప్తున్నాను. ఇదంతా నేను శ్లోకం గురించి చెప్పడానికి గాంధీ ఏం చెప్పండి నిజమే. ఇంకొంతమంది ఏం చెప్పారంటే అసలు మూడు పదాలు కూడా అక్కర్లేదు. మొట్టమొదటి ఈశావాస్యమైన సర్వ దట్ ఈజ్ ఎనఫ్ అని చెప్పారు. ఇంకేం లేదు, నీకు అక్కర్లేదు, ఇది జాలి కానీ అది కూడా బాగుంది. కానీ గాంధీ అంటాడు ఏం చేసుకుంటావు దీన్ని పట్టుకోండి. ఒక్క మనిషి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా లేనప్పుడు ఈ భూమి మీద ఈ శ్లోకానికి విలువే ఉంది. గాంధీ ఈజ్ ఫర్ ప్రాక్టీస్, ఆచరణకు సంబంధించిన మనిషి. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని బెంగాల్లో చెప్పాడు మాట. ఎప్పుడు చెప్పాడు? స్వాతంత్రం వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒక విప్లవానికి తిరుగులేకుండా నాయకత్వం వహించి కోట్ల మంది ప్రజానీకాన్ని కదిలించి, ఇంత పెద్ద దేశం లేదు, ఇంతమందిని తీసుకెళ్ళి స్వాతంత్రాన్ని సాధించి అధికారంలోకి రానటువంటి ఏకైక మనిషి గాంధీ. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అంటే అద్భుతం. అసలు ఎక్కడ జరగలేదు, మనం అర్థం చేసుకోవాలి ఈ పర్స్పెక్టివ్ ఫస్ట్. ఓన్లీ మ్యాన్ ఎవడో అధికారం, ఎవడు నాయకత్వం వహించాడు, వాడు కుర్చీలో కూర్చుంటాడు, వాడిదే అధికారం, తర్వాత ఎవడు మాట్లాడడం లేదు. ఇంకా లెనిన్ కావచ్చు, ఇంకోటి ఎవడు కావచ్చు, ఈజ్ ద మ్యాన్. కానీ ప్రపంచంలో ఒక విప్లవానికి అది కూడా తిరుగులేకుండా వితౌట్ ఎనీ డౌట్. ఆయన 30s కాంగ్రెస్ రిజైన్ చేశాడు, చాలామంది తెలియదు. కాంగ్రెస్ ఆయన వెనకాల తిరిగింది, నువ్వు నాయకత్వం వహించవా బాబు అని. నువ్వు చేయండి, క్విట్టిండియా ఉద్యమానికి వచ్చేసి వచ్చాడు. అటువంటి మనిషి అధికారపు ఛాయలకు కూడా వెళ్ళలేదు, ఆయనకు వెళ్ళలేదు, ఆయన కొడుకు వెళ్ళలేదు, ఆయన కొడుకు ఎవరు తెలియదు, ఆయన కానీ సంతానం కానీ ఎవరు వెళ్ళలేదు. ఇలా చూశారు ఎక్కడన్నా మీరు నేను మనిషి ఎలా అంటారు? ఎక్కడ జరిగింది ఇది? పోనీ ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అలా ఎవరైనా చేయగలుగుతారా? నేను గాంధీ గారి గురించి నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను చదువుకుని నేను అనుకున్నానంటే ఏముంది మనం కూడా చేయొచ్చు. నేను ఇప్పటిదాకా మీరు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చదివితే నా వయసు 22 ఏళ్ళు ఆ రోజు, 20 ఏళ్ళు లేదా 18 ఏళ్ళు ఆ రోజు. ఇప్పటిదాకా ఈయన ఏం చేశాడు? ఏమీ చేయలేదు, అన్ని రకాల పనికిరణ పనులు చేశాడు. లేదు జూదం ఆడాడు, మాంసం తినాడు, లేదు వేసి ఎదిరిగాడు, అవన్నీ రాసుకున్నాడు. ఇవైతే నేను చేయలేదు, ఇప్పటికైతే బెటర్గానే ఉన్నాను, కొంచెం ట్రై చేస్తే మనం కూడా వీళ్ళ బతికేసాను అనుకున్నాను. కొంచెం బెటర్గా బతికేసే గొప్పలు మునిగిపోయినాను. మీకు అందరికి చిరాగా ఉంటుంది కానీ నాకైతే నేనైతే ఇలాగ ఆలోచిస్తాను అంటే హౌ టు లివ్ లైక్ జీసస్, హౌ టు లివ్ లైక్ భగత్ సింగ్, హౌ టు లివ్ లైక్ బిస్మిల్, హౌ టు లివ్ లైక్ అశ్వకుల్లా ఖాన్, దట్ ఈస్ హౌ ఐ షుడ్ థింక్ అండ్ వన్ షుడ్ థింక్. కానీ ఒక్క 10 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే గాంధీ వేసిన అడుగుల్లో ఒక మిల్లీమీటర్ వేయలేదు. మనలా స్టార్ట్ అయ్యాడు, ఇవన్నీ మనం చేసాం. మనం మామూలు ఇళ్లలో పుట్టాం, మామూలు ఆయన పుట్టినప్పుడు పాము వచ్చి ఆయన పడక మీద ఆయన పిసిసు పడినట్టు పట్ల ఆయన లేవగానే నడవలే, జ్ఞానులు వచ్చి చెప్పలేదు, దైవవాణి రాలేదు, ఆకాశం నుంచి లైటింగ్ రాలేదు, కనుక ఏమీ లేదు. మామూలు ఆర్డినరీ మ్యాన్, నీలాంటి నాలుగు ఆయన పుట్టాడు, సింపుల్ మ్యాన్. కానీ సింపుల్ మ్యాన్ కెన్ బికమ్ మహాత్మా అని ప్రూవ్ చేశాడు ఆయన. ఆ విషయం ఆయన చెప్పాడు, మహాత్మా అని చెప్పాలి, ఆయన వేరే అర్థంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఈ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అనేటువంటి ఈ గొప్ప విషయాల్ని ప్రపంచంలో మానవాళ్ళందరికీ చెప్పాలి, తీసుకెళ్లాలంటే ఎలా సాధ్యం? ఎవరన్నా ఒకళ్ళు చేస్తుంటే కనుక ఓహో ఆయన పుట్టకముందే ఆయన అమ్మకి కళ్ళు వచ్చినాయి, శుభ సంకేతాలు వచ్చినాయి, ఆయన పుడతాడు, మహానుభావుడు పుడతాడని ఆల్రెడీ చెప్పారు. అంటే మహానుభావుడు పుడతారు, వేరే ఉంటారు మహాత్ములు, నీకుల నాకుల కాదు వాళ్ళు, వాళ్ళు చేస్తారు, మేము ఎందుకు చేస్తాం, మేము చేయలేం అని అనుకుంటావు నువ్వు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక ఆర్డినరీ పర్సన్ని, ఒక మామూలు పర్సన్ కింద ఒకరిని పుట్టించి
వీడి చేత ఈ ఈ పనికిరాని మీద ఈ కర్తవ్యం పెట్టి చేయరాంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మనం కూడా చేయొచ్చు కదా అనుకుంటారు అని బహుశా నాకు ఈ సత్యం అహింసని ముందుకు తీసుకెళ్ళడానికి బాధ్యతను ఇచ్చాడు అని చెప్పి చెప్పాడు. అంటే ఈ మాటలు యథాతథంగా మీరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి. నేను ఏ మాటలు నేను యథాతథంగా తీసుకునే మనిషిని కాదు, నేను క్రిటికల్గా ఆలోచించే మనిషిని ఏ మాటలు. కానీ నేనేమంటానంటే యు కెన్ బికమ్ గాంధీ, యు కెన్ బికమ్ బుద్ధ. బుద్ధుని పూజ చేసే ఉపయోగం లేదు, యూ కెన్ బికమ్. నిన్ను నువ్వు బిర్లా, నేను ఒకసారి మాట్లాడిన దాన్ని వీడియోలో పెట్టాను. నువ్వు అంబానీ కావాలంటే కష్టం, చంద్రబాబు నాయుడు కావాలంటే కష్టం, జగన్ కావాలంటే కష్టం, ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కష్టం. అవన్నీ చాలా బోల్డ్ బిల్డప్. కానీ యూ కెన్ బికమ్ బుద్ధ, యూ కెన్ బికమ్ గాంధీ. ఆ పని చేయాలంటే నువ్వు ఏం సంపాదించగలవు, నువ్వు వదిలిపెడితే రాజ్యాన్ని సాధించడం కదా, రాజ్యాన్ని వదిలేసేవాడు బుద్ధుడయ్యాడు. రెనౌన్స్ అనేది వరల్డ్లో గ్రేటెస్ట్ రిలిజియన్స్ యొక్క వాల్యూ ఇది. పరిత్యాగం అంటాం తెలుగులో చెప్పాలంటే. వీళ్ళు ఆ పనిచేశారు, ఎక్కడ దాకా చేశారు, మైండ్లో ఉన్నటువంటి ఆఖరి డిజైర్స్ని కూడా పక్కన పారేశారు తీసుకెళ్ళి. అంచేత వాళ్ళు క్లీన్ స్లేట్. ఇంకా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు వాడు. ఇప్పుడు నేను ఆలోచించిన తర్వాత చాలా ఆలోచించి ఎలా సాధ్యమైంది. ఐన్స్టైన్ అద్భుతంగా చెప్పాడు ఈ మాట, అద్భుతంగా చెప్పాడు. ఏమనంటే నేను చాలా విస్తారంగా తెలుసుకున్నాను, అన్వేషించాను, చదువుకున్నాను, కానీ గాంధీ వేరు, ప్రపంచం వేరు, అటువంటి మనిషి లేడు అని నా అభిప్రాయం చెప్పాడు. నేను మొట్టమొదటి మిమ్మల్ని కలిసి అడిగాను, ఎందుకు వై గాంధీ అని. గాంధీ ఎందుకంటే చాలా వరల్డ్లో చాలామంది ఉన్నారు, ఎవడు లేకపోయినా సరే ఐ డోంట్ లీవ్ హిమ్. ఎందుకంటే ఈ సచ్ ఎ మ్యాన్. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాను. గాంధీని గాడిస చంపేశాడు, మనకందరికీ తెలిసే విషయం. గాడిసని మహాత్ముడు అనుమానం కూడా ఎవరు చెప్తున్నారు సరే అంటే అనుకోండి, ఎందుకంటే మహాత్ముడు అని అనుమానం గాంధీ తన అనుమానం ఎవరు చెప్పలే. కానీ గాడిస చంపకపోయింటే ఏం జరిగేది, ఆ మరణాన్ని ఇంకొకళ్ళు వచ్చి చంపేసేవారు. ఎందుకంటే ఆ నెలలోనే ఆయన మీద వచ్చే ప్రయత్నం జరిగింది. ఆ నెలలోనే ఆయన ఒక పెద్ద మనిషి వచ్చి బాంబు వేసాడు అక్కడ ఆ బిర్లా హౌస్లో. బాంబు వేస్తే మీటింగ్లో బాంబు వేస్తే అందరూ పారిపోయారు. గాంధీ ఒక డాస్ మీద కూర్చున్నాడు. ఎవరు వచ్చి అందరూ పారిపోయారు, నువ్వు ఎందుకు పారిపోలేదంటే ఎంత అదృష్టం ఉండాలి ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడానికి అని చెప్పాడు. నువ్వు అంటావా, నేను అంటానా, అంటావా, నీ మీద కనిపెట్టి అనగలుగుతావా. మహాత్ముడు అనే మాట నా చెవులకి చాలా చాలా కఠోరంగా వినిపిస్తుంది. అనకండి ఎవరు, మహాత్ముడు అనే మాట అనద్దు అని చెప్పేవాడు. మహాత్ముడు అనే పోరాడి అలసిపోయాడు. ఈయన మహాత్ముడు అనద్దు అన్నప్పుడల్లా మళ్ళీ మహాత్మా గాంధీకి జయనెవరు ఈ బాధ పడలేక మానేశాడు, అన్న మానేశాడు. ఆశ్రమంలో మాత్రం ఎవరు అన్నాకి వెళ్ళేదని రూల్ పెట్టారని చెప్పుకున్నాడు ఆయన. అటువంటి మనిషి చచ్చిపోయే ముందు రోజు చెప్పాడు ఏమనంటే, ఒకవేళ ఎవడైనా తుపాకీ తీసుకొచ్చి నా ముందు నిలబెడితే అప్పుడు అతని పట్ల ఏ ద్వేషం లేకుండా, నా మనసులో ఏ ద్వేషం లేకుండా ఎటు పారిపోకూడదు. నేను అక్కడ నిలబడి ముందడుగు వేస్తూ నా పెదవుల పైన నేను రామనామాన్ని భగవంతుడిని తలుచుకుంటే అప్పుడు నన్ను మహాత్ముడు అనొచ్చని మామూలుగా నవ్వుతూ అన్నాడు. ఈ మాటలు 2 రోజులు నిజమైనాయి. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఆయన పెట్టుకున్న బెంచ్ మార్క్ను ఆయన దాటేశాడు, అలా దాటేశాడు. ఇంత మామూలుగా ఇక చాలా విషయాలు. ఆ 2వ ప్రపంచ జరుగుతున్నప్పుడు మీటింగ్స్ మధ్యలో పైనుంచి విమానాలు ఎక్కుతు, ఆ రోజుల్లో మనకి పెద్దవాళ్ళు చెప్పారు, విమానాలు వేస్తుంటే స్కూళ్ళలో సైరన్లు వేసేవారు, పిల్లలంతా వెళ్ళి బల్లల కింద దాక్కునేవారు. మేము చూడలేదు, మా జనరేషన్ కాదు కాబట్టి, మా ముందు కాబట్టి. గాంధీ గారు విమానంలో ఎవడో పెడుతుంది నిమి బాంబు వేస్తారు అని నీకు తెలిసింది. ఆ విమానం వచ్చింది, నిమి బాంబు వేస్తారు, అప్పుడు ఏం చెప్తావు, ఏం ఆలోచిస్తావు అని అడిగారు. ఏం చెప్తాం మనం, ఆయన ఏం చెప్పాడు, పైలట్ గురించి ప్రార్థిస్తానని చెప్పాడు. పైలట్ గురించి ప్రార్థిస్తాను ఎవరు చెప్తారు, జోక్గా చెప్పాడా, జీవితాంతం ఎలాగ నడిచాడండి, జీవితాంతం ఎలాగ నడిచాడు. మనం ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పెడుతుంటే దానికి అంతు పొంతు లేదు. అవన్నీ కూడా మానవ మాత్రం చేయగలిగిన పనులు కాదు. ఈ విషయాన్ని చాలామంది గుర్తుపెట్టి రాజగోపాలాచారి అద్భుతమైన మాట రాశాడు. నేను ఆ దాంట్లో ఆయన మంచం మీద చచ్చిపోలేదు, మంచం మీద చచ్చిపోకూడదు చెప్పాడు. మంచం మీద చచ్చిపోయి ఉంటే కనుక పడకూర్చుని చచ్చిపోయింటా నన్ను మహాత్ముడు అని చెప్పొద్దు, ఈ పని చేస్తే చెప్పని చెప్పాడు అంతకుముందు. మంచం మీద చచ్చిపోలేదు ఆయన, నిలబడి ఉండనే చచ్చిపోయాడు. నిలబడి ఉండనే కాదు, నడుస్తుండనే చచ్చిపోయాడు. నడుస్తుండని కాదు, ప్రార్థన దేవుడి దగ్గర వెళ్తుండే చచ్చిపోయాడు. ఆయన రాముడి దగ్గరికి వెళ్తుంటే రాముడు ఆగలేక వెంటనే తీసేసుకున్నాడు ఈయన్ని, ఆ కాసేపు కూడా ఆపుకోలేబడి అని చెప్పాడు రాజగోపాలాచారి. రాముడే తీసేసుకున్నాడు గాంధీని అని చెప్పుకున్నాడు. నేను ఏదో మీటింగ్లో చెప్పాను, అసలు గాంధీని మృత్యువు తరవలే, మృత్యువుని గాంధీ తరివాడు.
ఎన్ని సంవత్సరాలు అంటే నాకు తెలిసి 15-20 సంవత్సరాలు ఆయన మీద చాలా అటెంప్ట్స్ జరిగినాయి. ఈయన తడుముతూ ఉండేవాడు దాన్ని.